హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలా అనే ఒక పాత కథను మీకు తెలియజేస్తాను. మనం కూడా ఈ టెక్నిక్ని ఉపయోగిస్తే మన ఒత్తిడి తగ్గడానికి అవకాశం. మేము కౌన్సిలింగ్లో ప్రక్రియలో భాగంగా సైకోథెరపీలో నేను ఇటువంటి కేసులను ఉపయోగిస్తుంటాను. డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఈ కథను వినే ముందు మన ఛానల్, మన లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ తెలియచేయండి. అదేవిధంగా మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్స్ ఉంటే ఎవరికైనా మానసిక డిస్టర్బెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్ని సంప్రదించవచ్చు. ఇక కథలోకి వెళదాం. ఇక్కడ ఒక దర్జీ ఉండేవాడు. దర్జీ అంటే టైలర్ ఉండేవాడు, ఒక టైలర్. ఒక విలేజ్లో ఆ టైలర్ ఎంతో కష్టపడి పనిచేస్తుండేవాడు. ఆ టైలర్కి, ఆ దర్జీ గారికి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఆయన యొక్క మిషన్తో పాటు, ఆయన టైలరింగ్ మిషన్తో పాటు భార్య, బిడ్డలు ఉండేవారు. ఇలా ఆయన ఫ్యామిలీ కష్టాలతో నడుస్తూ పోతూ ఉండేది. ఓ రోజు అతనికి ఒత్తిడి, టెన్షన్ ఇవన్నీ ఎక్కువైపోయి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి ఒక ముని వచ్చాడు, ఋషి వచ్చాడు. ఆయన ఋషి వచ్చినప్పుడు ఒక స్వామీజీ ఆయన గురించి తెలుసుకున్నాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామీజీ, స్వామీజీ, ఈ మధ్యకాలంలో నాకు బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఏం చేయాలా అని అడుగుతాడు. అప్పుడు ఇదంతా విని మౌనంగా లాస్ట్ ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేస్తే నీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, ఒత్తిడి తగ్గుద్ది. అందుకని మొట్టమొదటిగా నువ్వేం చేస్తావంటే ఒక కుక్కను పెంచుకో అని చెప్తాడు. ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడని ఆలోచిస్తాడు. అయినా కూడా స్వామీజీ చెప్పాడు కదా, నిజం జరుగుద్ది అనే ఉద్దేశంతో వెంటనే ఒక కుక్కని కొనుక్కోవడం, కుక్కని పెంచడం స్టార్ట్. ఇక ఆ కుక్కకి అన్నం పెట్టడము, లేకుంటే దానికి భోజనం పెట్టడం, లేకుంటే దానికి తిండి పెట్టడం, దానికి ఆహారం, దానికి నీళ్లు పెట్టడం, ఇదే ఇంకా టెన్షన్ ఎక్కువ. మరలా ఒక వారం తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు టైలర్ ఏం చెప్తున్నా అంటే, స్ట్రెస్ ఇంకా ఎక్కువైందంట, సరే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, ఈసారి ఒక కోడిని పెంచుకో అని చెప్తాడు. కోడిని పెంచుకుంటాడు. ఈయనకేమో టైలర్కేమో డౌటే, అయినా కూడా కోడిని పెంచుకుంటాడు. ఆ కోడి ఆ ఇంట్లో ఉన్న గుడ్డల్ని పాడు చేస్తూ అక్కడక్కడ తిరుగుతూ డిస్టర్బెన్స్ చేస్తూ ఇంకా ఒత్తిడి ఎక్కువ. ఇక ఏం చేయాలో అర్థం కాలేకుండా మరలా వారంలో మళ్ళీ అదే స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉంది అని స్వామీజీ అడిగినప్పుడు, స్వామి ఒత్తిడి ఎక్కువ పెరిగి, ఏం విచారించాల్సిన అవసరం లేదు, నువ్వు అర్జెంటుగా ఒక ఆవుని కొనుక్కో, ఆవుని కొనుక్కొని దాన్ని బాగా పెంచుకో. ఏంట్రా నేను ఒకటి చెప్తుంటే ఇతను ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఒత్తిడి తగ్గించాలంటే నాకు ఒత్తిడి పెంచే విధంగా నాకు అనిపిస్తుంది, అయినా కూడా స్వామీజీ చెప్పిన మాటలు నిజం ఉండొచ్చేమో. వెంటనే ఒక ఆవుని కూడా కొనుక్కున్నాను. ఈ ఆవుకి పాలు ఇవ్వడము, ఆ పేడతో పిడకలు చేయడము, ఆవుకి ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం, ఇవే అతని పని అయిపోయి బిజీ అయిపోయి ఒత్తిడి ఇంకా ఎక్కువైపోయింది. ఓ పక్క కుక్కది, ఓ పక్క కోడిది, ఒక పక్క ఆవుది, వీటిని భరించలేక, తట్టుకోలేక ఒత్తిడి ఎక్కువైపోయి ఇంకా లాభం లేదు, స్వామీజీని తన్నిపడేద్దాం అనే ఒక ఉద్దేశంతో సీరియస్గా స్వామీజీ దగ్గరికి తర్వాత వారంలో వెళ్తాడు. అప్పుడు స్వామీజీని అడుగుతున్నాడు. అప్పుడు స్వామీజీ ఇతను అడుగుతాడు, ఏమి నీ ఒత్తిడి తగ్గిందా? సార్, విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది, నా వల్ల కావట్లేదు, ఇక నేను భరించే శక్తి నాలో కోల్పోయాను. సరే, అటువంటిప్పుడు ఆ స్వామీజీ చెప్తాడు, ఓకే ఒక పని చెయ్యి, నువ్వు హ్యాపీగా మీ ఇంట్లో ఉన్న ఆ యొక్క కుక్కని తీసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేసాయి, లేదా మీ బంధువులు ఎవరికైనా ఇచ్చేసాయి చెప్తాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ కుక్కని తీసుకొని ఆ బంధువులకు ఇచ్చేస్తాడు. తర్వాత వారం కొంచెం ఫ్రీ అవుతాడు. తర్వాత మళ్ళీ స్వామీజీ దగ్గరికి రాగానే స్వామీజీ దగ్గర అడుగుతాడు, ఏమి ఎలా ఉంది? సార్ కొంచెం పర్లేదు, అటైతే ఒక పని చెయ్యి, ఆ కోడిని పెంచుకున్నావు కదా, దాన్ని హ్యాపీగా ఫ్రై చేసుకుని తినేసేది, ఇప్పుడు ఎలా ఉంది? తర్వాత వారంలో వచ్చేసరికి చాలా బాగుంది సార్, అటైతే ఒక పని చెయ్యి, ఆ ఉన్న ఆవుని దాన్ని కూడా ఎవరికైనా అమ్మేసాయి, ఆయన స్వామీజీ చెప్పినట్టే చేసేస్తాడు, ఆవుని కూడా అమ్మేస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఈ వారంలో ఆయన వచ్చి చెప్తాడు, చాలా బాగున్నాను సార్, నా ఒత్తిడి అంతా తగ్గింది సార్, అలాగే నువ్వు ఉండాలి అని ఆ స్వామీజీ కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఒత్తిడిని పెంచినట్టుగా పెంచి తగ్గించాడు. వాస్తవానికి
అతను సేమ్ పొజిషన్లో ఉన్నాడు, కానీ ఈ పనుల ద్వారా, ఆవు ద్వారా, అదేవిధంగా కుక్క ద్వారా, కోడి ద్వారా అతనికి పనులు ఎక్కువైపోయి ఒత్తిడి పెరిగిపోయి దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నాడు. అలాగే కొన్ని సైకోథెరపీ ప్రక్రియలో కూడా ఆ విధంగా కొన్ని టెక్నిక్స్ చేస్తూ మైండ్ పరంగా రిలాక్స్ చేస్తుంటాం. అదేవిధంగా హిప్నోథెరపీ ఇటువంటివి కూడా కౌన్సిలింగ్స్లో యూజ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి, తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ సురేష్ బాబు.